హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశీ టీవీ దానిమ్మ పండు ఈ దానిమ్మ పండులోనే కాదు ఆకులు పువ్వుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈరోజు మనం దానిమ్మ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పొరపాటున ముక్కు నుండి రక్తం కారుతుంటే దానిమ్మ పూల రసాన్ని నస్యం చేసినట్లయితే ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది రక్త మొలలు ఉన్నవారు దానిమ్మ కాయల బెరడు రసాన్ని సేవించినట్లయితే రక్తమొలలు తగ్గిపోతాయి స్థనవృద్ధి అవ్వాలనుకుంటే దానమ్మ బెరడుని కలకం చేసి ఆవునునితో పాకం చేసి దాన్ని స్థనాలపై రాసినట్లయితే స్థనాలు వృద్ధి అవుతాయి గర్భంలో ఉన్న పిండము చలనం లేకుండా ఉన్నట్లయితే దానిమ్మ ఆకుల చూర్ణము చందన చూర్ణాన్ని తేనెతో కలిపి వీటిని పెరుగుతో సేవించినట్లయితే ఐదవ మాసమందు చలించనట్టి గర్భానికి కూడా స్థిరత్వము ఏర్పడుతుంది చిగుళ్ళ నుండి రక్తం కారుతున్నట్లయితే దానిమ్మ పండ్ల బెరడును మెత్తగా చూర్ణించి చక్కెరతో కలిపి నోట్లో ఉంచుకున్నట్లయితే చిగుళ్ళ వాపు రక్తం కారుట తగ్గుతాయి దీన్ని పటికతో వాడినట్లయితే ఇంకా బాగా పనిచేస్తుంది దీనిని తేనెతో వాడినట్లయితే అరుచి తగ్గుతుంది బద్దె పొరుగుల సమస్యలతో బాధపడేవారు దానిమ్మ బెరడు కషాయాన్ని పంచదార తేనెతో కానీ ఆముదంతో కానీ ఇచ్చినట్లయితే బద్దె పొరుగులు పడిపోతాయి రక్త అతిసారంతో బాధపడేవారు దానిమ్మ ఆకులు లేదా లేత దానిమ్మ బెరడు మరియు కొడిస పట్ట వీటిని కషాయంగా కాచి తేనె చేర్చి సేవించినట్లయితే రక్త అతిసారము తగ్గిపోతుంది విన్నారు కదా దానిమ్మ చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి